హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నాం. పాలకొల్లు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నిమ్మల రామనాయుడు గారు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసిన డాక్టర్ బాబ్జీ గారు ఓటమి చెందారు. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన గున్నం నాగబాబు గారు కూడా ఓటమి చెందారు. ప్రస్తుతం పాలకొల్లు నియోజకవర్గంలో ప్రభుత్వ పనితీరుపై జనం మాట ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా? లేదు, అభివృద్ధి జరిగిందండి. అదేనండి, వాహనదారులకి అందరికీ లబ్ధిదారులకి ఉందా కానండి, ఇండివిజువల్గా బతికే డ్రైవర్లకు మాత్రం ఎటువంటి ఉపాధి ఏం కల్పించలేదండి గవర్నమెంట్. అంటే వాహనం ఉన్న ఓనర్కే డబ్బులు ఇస్తున్నారు ఏమండి, ఏమీ డ్రైవర్ కాయ కష్టం చేసుకునే డ్రైవర్కి అయితే అండి ఈ లాక్డౌన్లో రూపాయి ఏమి ప్రతిపాదన ఏమి కనిపించలేదండి. ఓవరాల్గా అంటే ఇప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుంది అనుకుంటున్నారు, ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారి ప్రభుత్వం అయితే బాగుందండి. అది మా వంతుగా అయితే డ్రైవర్లకి అంటే ఎటువంటి లబ్ధి లేదని చెప్పి చెప్తున్నాం కానండి, ఇవన్నీ మీ ఆరోగ్యశ్రీ విషయంలో అంటే అన్ని విషయంలో అయితే వైఎస్ఆర్సీపీ అన్ని బాగానే ఉన్నాయి. పాలకొల్లులో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి సార్? అసలు ఏమన్నా ఉందా? లేదు, జనసేనకి ఇంకేం కనపడతలేదు సార్. ఎందుకంటారు? ఎందుకంటే అండి సరైన నాయకులు లేరండి, కులాల వారీగా ఉన్న పార్టీ అయిపోయిందండి. అంటే మీ ఎంపీ గారికి ఎమ్మెల్యేలు అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నరసాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఏంటి ఏమన్నా ఎలా అనిపిస్తుంది మీకు జన ప్రజలకి? మాకు ప్రజలు తెలుసు. ఎంపీ గారు ఏమన్నా సొంత స్టామినా మీద గెలిచానంటారు, ఆయన అంటున్నారు లేదు జగన్ గారు బొమ్మ చూసే మిమ్మల్ని జగన్ గారిని పెట్టారండి. రంగనాథరాజు గారు ఎవరికి తెలిసండి, రఘునాథని ఏం కరెక్ట్ కాదండి, అన్ని జగన్ గారు మ్యాండేట్ బట్టి గెలిచారండి. ఇప్పుడు ఆ మాటలు ఎవరు కూడా మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఏమన్నా అన్నీ ఆగిపోతున్నాయండి, ఓ రోడ్లు లేవు, ఏమీ లేవు, మొత్తం బురద అయిపోతుంది రోడ్లు అన్నీ. ఏం పరిస్థితి ఏం బాగాలేదు అమ్మ. ఆ బియ్యం సన్న బియ్యం ఇస్తానన్నాడు, పచ్చి బియ్యం ఇచ్చి ఇస్తున్నాడు, జిగురు కడుపునే పడి క్వాలిటీ బియ్యం ఇస్తానంటున్నాడు, ఏమీ లేవు, పచ్చి బియ్యం ఇచ్చి అన్నాడు అయ్యా పది, జిగురు పడుపు నొప్పితో ఏడుతున్నారు. అదే ఏం బాగాలేదు అసలు. ఇక్కడ మీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గారు ఎలా పనిచేస్తారు? ఆయన పరిపాలనలో చాలా బాగుందండి, రోడ్లు డ్రైనేజీలు అన్నీ అభివృద్ధి అయినాయి ఆయన హయాంలో. బాగానే ఇప్పుడైతే ఏమీ లేదు. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుంది అనుకుంటున్నారా? జగన్ గారి ప్రభుత్వం బాగుందంటారా? నవరత్నాలు ఇవన్నీ ఇస్తున్నారు, గ్రామ వాలంటీర్లు అంటున్నారు, గ్రామ సచివాలయాలు అంటున్నారు, ఏమీ లేదా ఆయన పరిపాలనలోనే బాగుంది. ఇప్పుడు ఆఫీకి వెళ్ళిపోయింది చంద్రబాబు గారు. లోకల్ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గారు ఎలా పనిచేస్తున్నారండి? నిమ్మల రామనాయుడు గారు అపోజిషన్ కదా ప్రజెంట్, అదే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ప్రజలకు అందుతుంటాయి. ఇతనిది మెయిన్ రోల్ ఏముంటుంది ఇందులో? సంక్షేమ పథకాలే కదా ప్రజలకు కావాల్సింది, అవి ఉంటుంది. అభివృద్ధి అవసరం లేదంటారా? అభివృద్ధి కావాలి మరి, మరి జరుగుతుందంటారా? ప్రస్తుతానికి ఏమి లేదు కదా, సంక్షేమాలకి డబ్బులు లేవు అనుకుంటాను. ఈ గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయాలు అన్ని బాగానే ఉన్నాయంటారా, ప్రజలకు అందుబాటులో ఉన్నాయంటారా? పర్వాలేదు, ఇంకా దాని మీద పూర్తిగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి, ఇంకేం చెప్పలేం కదా. ప్రస్తుతానికి ఏం చేస్తున్నాడు ఆయన ప్రజెంట్ చూద్దాం. అభివృద్ధి ఎంత చేసినా అంటే ఈ ప్రతిపక్షం చూసారా, వాళ్ళు చేయలేదనే అంటారు అంటారా. అది ఆయన ఎలా లేనటువంటి వాళ్ళకి ప్రజలకు చాలా సహకరించడానికి చాలా ఉపకారం చేస్తున్నాడు, బాగా సమస్య లేదండి. ఎలా ఇంత కరోనా టైంలో ఇంత టైట్ టైంలో ఆయన ఇలాంటి పనులు చేస్తున్నాడంటే చాలా ఆనందం. మరి అంతకన్నా మనం ఆయనకి అంతకన్నా పొగడక్కర్లేదు, ప్రభుత్వం పరిపాలన బాగానే ఉన్నారు. ప్రతిపక్ష వాళ్ళు అలా మాట్లాడటం తప్పదు, వాళ్ళు ఏదైనా ఉండాలి, ప్రతిపక్షం కూడా ఉండాలి.
రామానాయుడు గారి పనితీరు ఎలా ఉంది సార్ మీ నియోజకవర్గంలో? రామానాయుడు గారి పనితీరు చాలా మంచిదండి. ఎందరో ఆయన ఏళ్ళ అంచేత ఆయన ఇంత మెజార్టీ వచ్చారు. ఇంత గాలిలో కూడా గెలిచారంట. ఇంత గాలిలో అసలు ఇటువంటి పరిజ్ఞాలు ఆయన చేసిన పనులు ఇంతకన్నా కాదండి. అసలు ఎవరు చేయలేదు కూడా. ఎమ్మెల్యే వచ్చాక ఇన్ని పనులు అసలు ఎప్పుడు చేయలేదు రామానాయుడు గారు. బాగా చేసేది. మీ పాలకుల నియోజకవర్గంలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి సార్? జనసేన పార్టీ ఏమన్నాయి ఎంతకంతేనండి. ఎంతకంతేనండి. ఏమన్నా ఉందంటారా లేదంటారా పార్టీ? ఉందంటే అండి ఏం చేద్దండి. ఇప్పుడు అది ఏం ఉండదండి సాధారణంగా. ఏం కనపడలేదు. ఏం కనపడలేదు. ఆ నాగబాబు గారు ఏదో ప్రకటిస్తున్నారా. జనసేన ఎంతకంతేనండి. అంచేత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కలిసి చేయాలని చూస్తున్నారు కదా. ఇవాళ కలిస్తే బాగుంటాయి అంటారా? కాల్సిన పెద్ద సీట్లు ఏం రావండి. మెయిన్ సమస్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్య ఇసుక. ఆ ఇసుక కనుక వారు మరి అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళే మరి గతంలో అవినీతి జరిగిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వీళ్ళు దాన్ని ఇంకా బెటర్మెంట్గా ఎవరి కాళ్ళకి అందాలని వీళ్ళు చేస్తున్నారు. అయితే ఆ విషయంలో నేను ఎందుకంటే నేను చాలామంది దగ్గర నుండి చూస్తున్నా అందరి నోట అయినే సమస్య ఏంటంటే ఇసుక. అంటే మరి ఈయన ఈయన ఆన్లైన్లో చేస్తే ఎవరికారికి అందుతుంది అనే ఉద్దేశంతో ఈయన దాన్ని ఏర్పాటు చేశారు. కానీ అది అందట్లేదు సరిగా. ఇప్పుడు అప్పుడే నేను నాకు మా బిల్డింగ్ కడుతున్నాం 3 రోజుల నుంచి సచివాలయంలో ఇచ్చానన్నారు. సచివాలయంలో కూడా పని అవ్వట్లేదు. మా ఇప్పుడు మన జిల్లాలో అసలు అవ్వల. నిన్న కూర్చున్నాం మొన్న కూర్చున్నాం సార్. సచివాలయంకి వెళ్తే ఏం చెప్తున్నారు? గ్రామ సచివాలయంకి వెళ్తే అది అంతవరకు అవుతుంది. పేమెంట్ తీసుకోవట్లేదు. అదే సమస్య. పేమెంట్ తీసుకోవట్లేదు. అది నిన్న జరిగిన సమస్య. అది దానికోసం మరి ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిది. ఎందుకంటే ఎవరు ఆలోచనలు వాళ్ళే ఎవరు బెటర్మెంట్ కోసం వాళ్ళు ట్రై చేస్తారు. అలాగే ఈ ప్రభుత్వం కూడా ట్రై చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని చెప్పే సమస్య కాదు. ఎవరు ఆలోచన వాళ్ళ ప్రకారం. పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎలా ఉంది అభివృద్ధి? ఏమైనా జరుగుతుందా ఇక్కడ? ఏంటి పరిస్థితి? నిమ్మల రామానాయుడు గారి పనితీరు ఎలా ఉంటుంది? ఇప్పుడు వరకు అయితే అంతవరకు గతంలో బాగానే చేశారు ఆయన. మరి ఇప్పుడు మరి ఆయన అధికారంలో లేరు. ఆయన ఏ విషయాల్లో అయితే నేను ఇంకేం చెప్పలేను. ఎందుకంటే ప్రజెంట్ ఆయన అధికారంలో లేరు. ఇప్పుడు ఆయన ఏం చేయిద్దామన్నా లేదు. అంటే గతంలో అయితే చెప్పడానికి పాలకొల్లు బాగానే చేశారు. మీ పాలకొల్లు నియోజకవర్గంలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటంటారు? జనసేన దానికోసం మనకు తెలియదు సార్. ఎందుకంటే ఇక్కడ అంతగా ఏమి లేదు. పెద్దగా ఏమీ లేదు. కరెంటు బిల్ విషయంలో బాగాలేదు సార్. ఏంటంటారు నా కరెంటు బిల్ ఇప్పుడు 450 వచ్చేది, 1500 వచ్చింది. ఆ బిల్కి అడితే కట్టేది ఏం చేయమంటారు? అలా కట్టేస్తాం. ఏమంటున్నారు అసలు ఈ కరెంటు బిల్లుల సమస్య గురించి చాలా మంది చెప్తున్నారు. ఏంటంటే ప్రాబ్లం ఏంటని ఎవరైనా అధికారి కానీ కూడా అడుగుతుంటే మేము ఏం చేయం ఎలక్ట్రానిక్ అని ఇలా చూపిస్తున్నాడు. అడి ఆడి సమాధానం చెప్పండి. ఆఫీస్కి వెళ్తే కట్టాలి మేము చేయమంటున్నారు. ఎలా కట్టేస్తామండి? 400కి 1000 సంబంధం ఉంది అసలు. ఎలా కట్టేస్తాం? ఏ వాడుకున్న దానికి ఇచ్చాం. మీరు లాక్డౌన్ ఇంట్లో ఉండి ఎక్కువ వాడేయారు అంటున్నారు. ఏం వాడేస్తాం? ఇంట్లో ఉంటే మటుకి ఏం వాడేస్తాం చెప్పండి. ఎందుకు వచ్చేది అంత అలాగే 400 10 మంది ఎందుకు వచ్చేస్తా? ఏం వాడేస్తాం? నేను బిల్లింగ్ చేస్తామా? నేను ఐరన్ చేస్తాం. ఇంట్లో ఉంటే ఏ డ్రెస్ ఉంటా? లుంగితో ఉంటా లేదా ప్యాంటుతో ఉంటా? అంతేనా? బయటకు వెళ్ళి మాకు నుంచి పని చేస్తాం. ఏమైనా అండి బంగ్లు కూడా లేవు ఇక్కడ, ఖాళీ కడుతున్నాం కదా. ఎందుకు వచ్చేద్దండి? మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందండి? రామనాయుడు గారు తిరిగిలేదు, బాగా చేస్తున్నారు. రామనాయుడు గారు దృష్టి తీసుకెళ్ళారు ఈ కరెంటు బిల్లుల విషయం. అందరూ అడుగుతున్నారు సార్. నేనే కాదు, అందరూ అడుగుతున్నారు. అడుగుతున్నారు. ఆయన ప్రతి దాంట్లో ధర్నా చేస్తున్నాడు. ఒక దాంట్లోనే కాదు కదండి. బాగా పోరాడుతున్నారు. ఆయన మంచి పనులు చేసిన టైం బాగుపోతే చేసేదే ఉండదండి. ఆయన కర్ర పవన్ శాస్త్రం అవుతుండ అది చేస్తున్నారు. ఆయన మంచి పని చేస్తున్నారండి, చేయాలనుకుంటున్నారండి. కానీ అది ఉపకారం అవ్వట్లేదండి. 3 నెలలేమో ఐసీ గురించి అయిన తర్వాత ఏదో దారి చూపించారంటే ఇది ఆయన చేస్తున్నానండి. ఆయన చేసే పని చేస్తున్నారండి. మరి ఇది ప్రభుత్వం మరి భగవంతు ఇష్టం, మన చేతులు లేదు. ఇప్పుడు మాకు మట్టిగా చాలా కష్టాలు ఉన్నాం. మా పరిస్థితి ఏంటి దాని మీద ఆలోచించి మనం న్యాయం చేయాలి. మాకు ఏదైనా ఒక సహకారం చేయించాలి. ఇల్లు ఇస్తున్నారని మా ఇల్లు రాశారని ఇప్పుడు భవన్ దయవల్ల జగన్ గారి దయవల్ల ఇస్తే కాపనాలతో పేరు చెప్పుకుంటాం. ఇచ్చి రాశారు వేసింది కాబట్టి మామూలు 500 రూపాయలు రాశారని ఎప్పుడిస్తారు తెలియదు. ఇవ్వాలని కోరుకుంటున్నాం. తర్వాత మరి ఆయన ఇచ్చాను కూడా పేరు చెప్పుకుంటాం. ఆ నాన్నగారు చేశారు, ఈయన చేస్తున్నాడు. మరి మనకు వచ్చేసరికి నా కష్టాలని తెలియదు. నా కష్టాలు భవన్ తెలుసు. అది చేయాలనుకున్నా మనకి టైం పోలేదనుకునే మనం చేసేదే ఉండదు. కానీ మాన ప్రయత్నం చేయాలి కదా. మరి మాకు ఏదైనా న్యాయం చేయమని
జగన్ గారి ప్రభుత్వం అలా ఉందనుకుంటా గాళ్ళు పడలేదండి గాళ్ళు పడలేదంటారా ఏం సార్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రస్తుతానికి ఇసుక ఇసుక దాని గురించి చాలా మంది ఆగిపోయారు కదా పాపం ఈ గ్రామ సచివాలయాల ద్వారా తెచ్చుకోవచ్చు అలాగే ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది ఎక్కడండి రావట్లేదు మంత్రులు చెప్తున్నారు రావట్లేదు ఇసుక రావట్లేదు కష్టం ఎప్పుడో వస్తుంది బుక్ చేస్తే అప్పటి వరకు ఎక్కడ అవుతారు ఇల్లు బ్లాక్ అని కొనాలంటే 25,000 30,000 లారీస్గా 5,000 అందరు కొనుక్కోలేరు కదా రేట్ ఎక్కడ కొంటారు ఇంకా బిల్డింగ్ కడితే ఎంత అవుతుంది నిమ్మల రామానాయుడు గారి పనితీరు ఎలా ఉంది సార్ ఇక్కడ నిమ్మల రామానాయుడు గారు బాగానే పనిచేసి ఇప్పుడు ఆయనకి అధికారం లేదు కదా ఏం చేస్తాడు ఇప్పుడు దెబ్బలాడతాడు అంతే అది చేయండి ఇచ్చేయండి అని గట్టిగా దెబ్బలాడుతున్నారంటారా దెబ్బలాడతాడు సార్ జనసేన పార్టీ పరిస్థితి ఏంటి మా నా పాలకొల్లు నియోజకవర్గంలో ఏ జనసేన పార్టీ ఏం లేదండి ఆగిపోయింది ఏం లేదండి ఆయన సొంత ఊరు అయితే ఏంటి ఇక్కడ ఏం చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ చిరంజీవి వచ్చాడు ఓడిపోయాడు కదా ఆయన ఏం చేశాడు ఏదైనా చేస్తేనే నలుగురిలో తిరిగితేనే ఏమైనా చేయగలరు లేదా ఎవడెత్తారండి ఓట్లు ఆ ఎలక్షన్ టైంలో వస్తారండి తర్వాత వెళ్ళిపోతారు మళ్ళీ సార్ మీ ఎంపీ గారికి ఇక్కడ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి గొడవలు ఏంటి ఏమనుకుంటున్నారు జనం ఆ గొడవల మీద మీ అభిప్రాయం ఎమ్మెల్యే గారు ఉన్నది అన్నట్టు మాట్లాడుతున్నాడు ఎంపీ గారా ఎంపీ గారు రఘురామకృష్ణ గారు మాట్లాడేది కరెక్ట్ అంటారా ఎమ్మెల్యేలు మాట్లాడేది కరెక్ట్ కరెక్టే ఎవరు రఘురామకృష్ణ గారు బాగానే మాట్లాడుతున్నాడు బాగానే ఉన్నది అన్నట్టు ఆయన మరి ఆయన ఎవరో సమర్థించట్లేదు అందరూ యాంటీ అయిపోతున్నారు ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం ప్రతినిధి బాగానే ఉంది సమస్య లేదు ఎందుకంటే జగన్ గారి పరిపాలన ఓకే బాగుంది ఆయన ఎవరిని జీవిలో తీసుకోకుండా ఆయన ఒక జ్ఞానంతో పరిపాలిస్తున్నాడు జ్ఞానంతో పరిపాలిస్తున్నాడు పరిపాలన అంతా బాగుంది ఏం పర్వాలేదు ఇలా ఉంటే హ్యాపీగా ఉంటారు ప్రజలందరూ ఇలాగే ఉండాలని మేము కోరుకోండి లోకల్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారి పనితీరు మీద గత ప్రభుత్వంలో కూడా ఆయన మా ప్రాంతానికి మంచిగా చేశారు ఇప్పుడు కూడా మంచిగా చేస్తారు ఆయన అందుకే మేము అందరం ఎన్నుకున్నాం ఆయన అతని వల్ల ప్రాబ్లమ్స్ ఏమి లేవు మాకు అతను కూడా మంచి గల వ్యక్తి పాలకొల్లు నియోజకవర్గంలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటంటారు జనసేన పార్టీ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా జనసేన పార్టీ ఉంది లేదని మాత్రం అనుకోవద్దు అది వ్యక్తిగతంగా వెనక్కి వెళ్ళే పార్టీ కాదు జనసేన పార్టీ ఉంది దానికి ముందు కూడా ఉంటుంది ఉంటుంది మీరు జనసేన పార్టీకి చెందిన వ్యక్త ఎస్ ఒక జనసేన పార్టీ వ్యక్తి అయ్యిండు అటు జగన్ గారి ప్రభుత్వం బాగుందన్నారు ఓకే అంటే మంచి చెప్పడంలో తప్పలేదు అంటే ఒక పార్టీకి చెందిన మీరు జగన్ గారి ప్రభుత్వం బాగుందన్నారు ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే పనితీరు బాగుందన్నారు మరి మీ జనసేన ఎప్పుడు జనంలోకి దూసుకెళ్తుంది అంటారు అది మేము ఇంకా ఆలోచించుకోలేదు దాన్ని బట్టి ఆలోచించిన తర్వాత మా నాయకుడు ఏది దాన్ని బట్టి ఎంత ముందుకు వెళ్తున్నాడు దాన్ని బట్టి అందరం ముందుకు వెళ్తాము జనసేన ముందు తీసుకెళ్తాం కంపల్సరీ దాని సమస్య లేదు నాగబాబు గారి నాయకత్వం ఎలా ఉంది ఇక్కడ గొన్నం నాగబాబు గారి నాయకత్వం నెంబర్ వన్ అతను పార్టీ కోసం కొన్ని కొన్ని పార్టీల కోసం పనిచేసిన తీరు కూడా మంచిదండి నో ప్రాబ్లం కొన్ని కొన్ని పార్టీల కోసం పనిచేసే తీరు మంచిది మంచిదే ఆయన గున్న నాగబాబు గారి యొక్క పనితీరు కూడా మంచిదే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు ఆయన వ్యక్తిగతంగా మంచి ఆయన ఒకవేళ ఎవరికైనా ఏదైనా కష్టం పోతే నేను ఉన్నానంటే ముందుకు వస్తాడు దాంట్లో అసలు ఎటువంటి సమస్య లేదు ఒకవేళ ఎక్కడ ఏది జరిగినా ఎవరు వెళ్ళకపోయినా నేనున్నాను అంటే అక్కడ ఖచ్చితంగా వెళ్తాడు ఆయన అదొకటి ప్రజల్లో చాలా మంచి విషయం ఏంటంటే చాలామంది అధికారం ఉన్న వాళ్ళు కూడా వెళ్ళకపోవచ్చు కానీ నేను వెళ్తాడు ఖచ్చితంగా నాకు నచ్చలేదు ఉన్నవాళ్ళు నచ్చలేదు రామనాయుడు నెంబర్ ఉంది పాలకొల్లుకి రామనాయుడు వస్తాం అది వరం ఎలా ఉంది ఆయన అక్కడేమో వైకేపీ ఉంటే ఇంటి పని అవుద్ది అదే తెలుగుదేశం ఉండి ఉంటే అంత ముందు చేయడు కదా 5 సంవత్సరాలు నెంబర్ వన్గా చేయడు ఎవరో నేను బతుకుండా ఎవరో చేయలేదు అదే నేను పుట్టినకాయ రామనాయుడు గారు పనిచేసినట్టు ఎవరు చేయలేదు రామనాయుడు గారు పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నారు రామనాయుడు గారు మళ్ళీ అంత చూడకూడదు బాగుంది ఆయన పనితీరు మొదటి సూపర్ బాగుంటుంది నెక్స్ట్ బట్టి మళ్ళీ ఆయన రావాలనుకుంటున్నాం అది నెక్స్ట్ ఆయన వస్తాడు లేదు మనం తెలియదు మరి మేము చెప్తాం అంతే అది అంటే ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ఏమన్నా అభివృద్ధి చేయగలుగుతున్నారా చేస్తున్నారు కదా మరి జనాలకు మరి లాక్డౌన్ వచ్చిన కాడి నుంచి మరి ఇసుక లేదండి మరి ఆడవాళ్ళు మరి బంగారం పెట్టి చేశారు కదా చాలా మంది జగన్ గారు ఓన్లీ సంక్షేమం తప్ప ఇంకేం పట్టించుకుంటలేదండి అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామికంగా ఫర్దర్గా తీసుకోవాల్సిన తప్పు ఉద్యోగ ఇది చూడలేదు ఓన్లీ సంక్షేమము బడుగు బలహీన వర్గాల గురించి చూస్తాను మంచిదే దాంతోపాటు ఇవి కూడా చేయాలి కదా ఇండస్ట్రీలు చూడాలి
ఇంకా రోడ్లు ఈ వసతులు కల్పించాలి కదా, అవన్నీ వదిలేసి ఓన్లీ దీని గురించి చేస్తే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం లేదు. ఊరికి సంక్షేమ పథకాలు అంటున్నారు, ఉన్నాయి గవర్నమెంట్ స్థలాలు అమ్మేస్తున్నారు, ఉన్న ఫండ్స్ అంతా దీన్ని డైవర్ట్ చేసేస్తున్నాడు. అది ఆయన చేసేదంతా ఏంటో ఏం అర్థం కాకుండా ఉంది. మధ్య తరగతి మాకైతే అంటే బడుగు బలహీన వర్గాలకు ఇవ్వద్దని అంటలేదు, వాళ్ళకి ఇస్తూనే వీళ్ళకి కూడా చూపడాలి. అభివృద్ధి ఎక్కడ ఉంది చూపించండి. సంవత్సరం నుంచి ఏమైనా జరిగిందా? ఎక్కడన్నా ఒక్క కిలోమీటర్ కూడా ఏమీ వేయలేదు, పాలవాళ్ళు పూడి తీయలేదు. ఏముంది అభివృద్ధి? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం పోలికి చెప్పండి, ఏం చెప్తారు చంద్రబాబు గారికి జగన్ గారు? జగన్ గారు చంద్రబాబు కూడా ఏమీ మంచివాడని నేను అంటలేదు. అతను చేసే కుంభకోణాలు అతను చేశాడు. అయితే ఏంటంటే పని పైకి కనపడేలాగే చూపించాడు తప్ప అతను అన్నీ ఇయ్యే. మిమ్మల్ని రామానాయుడు గారి పనితీరు ఎలా ఉందంటారు? ఇప్పుడు రెండోసారా మూడోసారా? నేను 40 ఏళ్ళు సర్వీస్లో 30 ఏళ్ళు పాలకల్లో ఉన్నాను. ఏ ఎమ్మెల్యే కూడా ఎలా చేయలేదు ఆ 5 పీరియడ్లో 5 సంవత్సరాల్లో అతను చేశాడు. ఎన్నాడో వేరే విషయం అదంతా. పాలకొల్లు నియోజకవర్గంలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటంటారు మీరు చూసిన మేరకు? జనసేన ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఏదో కొంచెం హంగామా చేస్తున్నారు, హడావిడి చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఉండలేదండి. 4 సంవత్సరాలు పూర్తిస్థాయి రాజకీయ ఉండేవాళ్ళు గ్రౌండ్ లెవెల్లో విస్తరించి గ్రామ స్థాయి కార్యకర్తలను అందరినీ యాక్టివేట్ చేస్తూ ఈ 4 ఏళ్ళు పోరాటాలు చేస్తే ఈ పనితీరు మీద వాళ్ళకి ఏమన్నా గ్రిప్ దొరుకుతుంది. అంతేగాని వాళ్ళకి దమ్ సరిపడలా, అప్పటికప్పుడు వస్తే ఏం రాదు కదా. ఈ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి గొడవల మీద మీ అభిప్రాయం ప్రజలుగా ఏం ఫీల్ అవుతున్నారు? ఎవరు కాదు రాజకీయం తప్ప ఏం లేదు. రఘురామకృష్ణరాజు అన్ని పార్టీలను తిరిగి దీంట్లో నెగ్గాడు. ఇప్పుడు దీంట్లో తనకి సరిగ్గా గుర్తింపు లేదని మళ్ళీ బీజేపీకి వెళ్ళడానికి చూస్తూ తనకు తాను రిజైన్ చేయకుండా వాళ్ళ పంపంతో వెళ్ళిపోదామని చూస్తున్నాడు. అంతకన్నా ఇంకేం దీంట్లో ప్రభుత్వం పనితీరు బాగుందనుకుంటున్నారా బాగలేదు అనుకుంటున్నారా మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అయితే ఏం కాదు, జనం అనుకుంటున్నారు కదా మీ పాలకల్లో. అంటే ఇప్పుడు ఏదైతే నవరత్నాలు ఏదైతే చేద్దాం అనుకున్నారో దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏంటంటే 100%కి అయితే 30% చేశారని జనాల ఊహ అండి. పూర్తి స్థాయిలో ఇంకా చేయలేదని ఇంకా దృష్టి పెట్టలేదు పాలనలోని అని అని అనుకుంటున్నాం. రామానాయుడు గారు పనిచేయదు ఎలా ఉంటుంది? ఆయన అయితే చాలా బాగా చేశారు. ఆయన ఉన్న కాలంలో అయితే ఆయన 5 సంవత్సరాలు కూడా 4 సంవత్సరాలు ఉన్నారు ఎంత ఉన్నారో ఆయన చాలా బాగా చేశారు. పాలకులు ఎవరెవరు ఏదైతే ఉందో పాలకుల నియోజకవర్గం ఏదైతే ఉందో అదంతా దాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు కూడా అలాగే చేద్దామని చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆయన ప్రభుత్వం లేకపోవడం వల్ల కొంచెం స్లోగా ఉంది. ఏం బాగుంది, అతని ఎలక్షన్ గురించి అతని ఓట్ల గురించి అతను చూసుకుంటున్నాడు తప్ప అసలు సంక్షేమ అసలు ఏవి కూడా చేయట్లేదు. ఒక రోడ్డు ఏమన్నా వేయగలిగాడా అతను? రాష్ట్రానికి ఉపయోగపడేది ఏమీ చేయట్లేదు అతను. అతను స్వార్థం గురించి అతను ఓట్ల గురించే చూసుకుంటున్నాడు తప్ప రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోతాయి ఆయన ఉంటుంది. నాకు తెలిసైతే ప్రభుత్వం పనితీరు బాగోలేదు అనుకుంటున్నానండి. బాగోలేదు అనుకుంటున్నాను. బాగోలేదు ఎందుకు సార్? ఎందుకంటే నేను నా షాప్ రూమ్స్ బాగు చేయను కూడా ఇసుక కావాలనుకున్నాను. ఆ ఇసుక అప్పుడే నేను ఒక 15 రోజులు ట్రై చేస్తుంటే ఏ రోజున ఆన్లైన్ బుకింగ్ అంటున్నారు, బుకింగ్ ఏమీ లేదు. బుకింగ్ అవ్వట్లేదు నాకు తెలిసి అభివృద్ధి పనులు కూడా ఏం జరగట్లేదని అనుకుంటున్నాను. బాగోలేదు. ఈ నవరత్నాలు వాటి మీద మీ అభిప్రాయం సార్? నవరత్నాలు లేదు ఏమి లేదు. ఏం లేదండి. ఇప్పుడు కడుపు నిండి ఆకలితో ఉన్నవాడికి ఒక పూట భోజనం పెడితే సరిపోతుంది. వాడికి బుద్ధి అదే పని చూపెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు ఒకరోజు కడుపు నిండితే ఆరోగ్యం ఉంటుంది. ఏదో ఇప్పుడు ఏదో 10,000 ఇచ్చి తాపి మీద 10,000 ఇస్తారు అన్నారు. ఆ 10,000 ఇస్తే ఎన్ని రోజులు తింటారు? అదే మనకి డైలీ పని ఉంటే వాళ్ళకి వాళ్ళు తిండి మనస్ఫూర్తి అదే వాళ్ళు 4 డబ్బులు సంపాదించుకుంటారు. తిండి రోజు తిండి ఉంటుందండి. 10,000 ఎంతకాలం తింటారు? ఏదన్నా బాగోలేదని అనుకుంటున్నామండి. నిమ్మల రామానాయుడు గారి పనితీరు ఎలా ఉంది సార్? ఎమ్మెల్యేగా ఆయన పని ఎప్పుడు బాగుంటుందండి. మాది భీమవరం నియోజకవర్గం, నేను ఇక్కడ పాలకొల్లు వచ్చాను. నేను బాగుంటుందని అంటున్నారు. ప్రస్తుతం అయితే బాగానుంది కానీ సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ కాదంటే డెవలప్మెంట్ అయితే లేదు. లేదంటే డెవలప్మెంట్ ఏముంది? మరి డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు? రోడ్లు కానీ ఇలాంటివి ఏమి పనులు అవ్వట్లేదు. అంటే పేదవాళ్ళు కంటే ఏదో డబ్బుల రూపాయలు అయితే ఇస్తున్నారు. అయితే బాగానుంది సార్. డెవలప్మెంట్ అయితే ఏం కనపడలేదు నా దృష్టిలో. నా అభిప్రాయం అది డెవలప్ అవ్వడానికి ఏముందన్న? డెవలప్ అవ్వడానికి ఏం లేదు. వ్యాపారాలు ఏం లేదు. కార్లు అయితే తిరగటం లేదు. డబ్బులు ఉన్నవాడు ఏదో తింటున్నాడు, డబ్బులు లేనివాడు మామూలుగా ఉంటున్నాడు. ఇంతకుముందు అంటే కొద్దిగా కరోనా ముందేమో ఆర్టింగ్లు ఉండేవి, ఏళ్ళు రూపాయి తెచ్చుకుని ఏదో కెరలు ఉండి ఎవరెవరికి వెళ్ళి తెచ్చుకుంటారు. ఇప్పుడైతే పరిస్థితి అసలు బాగాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అసలు ఆ పరిస్థితి బాగాలేదు.
అంటే ఇస్తున్నారు డబ్బులు. ఇంతకుముందు కరెంట్ బిల్ వచ్చి 250 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు కడుతున్నాం కరెంటు బిల్లు. ఎక్కడి నుంచి తెస్తామన్నా? ఇస్తున్న వాళ్ళు అందుకున్న వాళ్ళు అందుకుంటున్నారు, తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. వాండర్ కమ్ డ్రైవర్కి అందింది, అందుతున్నాయి కొంతమందికి, అందరికీ లేదు. ట్యాక్సీ ప్లేట్ ఉన్నవాళ్ళు, రికార్డ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. మేము ఏదో ఓన్ బళ్ళ మీద ఆప్టింగ్లే చేసుకుంటాం. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా ఆప్టింగ్ పంపిస్తుంటే వెళ్తూ ఉంటాం, లేకపోతే లేదు. మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకో పని ఏదైనా చేద్దామంటే చేయలేకపోతున్నాం. రాదు రాదు, ఒకవేళ చేసినా మా వాళ్ళు అన్పాపులర్ చేసేస్తారు. ఇంక మేము చేయలేము, ఏదో రొటేషన్ అవుతుంది. ఎవరైనా మహానుభావు పిలుస్తుంటే ఏదైనా కారు మీద ఆప్టింగ్ వెళ్ళమంటే వెళ్తున్నాం. నవరత్నాలు ఆ రత్నాలు అని అంటే అందినోడు కదిరినో దండుకున్నాడు దండుకుంటాం. మీరు రోడ్డు పరిస్థితి అలాగే ఉందన్న. మీ ఎమ్మెల్యే గారు రామానాయుడు గారు ఎలా పనిచేస్తున్నారు అంటే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏమన్నా అభివృద్ధి కోసం ఏమన్నా? రామానాయుడు గారు ఇప్పుడు ఆయన చేసే ఉంటా ఉన్నారండి, ఎమ్మెల్యే గారి కింద ఉన్నారు. ఆయన చేస్తే ఆస్కారం లేదు కదా. ఇప్పటివరకు పాలకుల్లోని అంటే నాకు తెలుసుండగా, నాకు తెలుసుండగాను ఒకళ్ళు మీరు చూడకుండా నేర్చుకోవడం కదా. రామానాయుడు గారు చేశారంటే చాలా సూపర్గా చేశారండి. రోడ్లో ఉన్నాయి, వాటర్ ట్యాంక్లో ఉన్నాయి. అక్కడ కట్టారు కదా ఇల్లులు, ఆ ఇల్లులో చాలా బాగా కట్టారు. ఆ కట్టిన ఇల్లులు రామానాయుడు గారు కట్టారు, కానీ వీళ్ళు ఆపేశారు. ఎందుకు ఆపేశారో తెలియదు. మాలాంటి వాళ్ళకి నెలకు 4000 3000 అద్దె మిగులుతుంది. ఆ ఇల్లులు కూడా ఇవ్వకుండా చేశారు, అది పోయింది. ఇక్కడ ఆదాయం పోయింది. పోనీ ఆ ఇల్లులు పూర్తి చేసి ఇచ్చేస్తే కూడా ఒక రకంగా బాగానే ఉన్నాను. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఈ ప్రభుత్వం వచ్చింది కానీ దండుకున్న వాళ్ళు దండుకుంటున్నారు, తిన్న వాళ్ళు తింటారు, కానీ మిగతా వాళ్ళకి మటుకు కొద్ది ఇబ్బందికరంగానే ఉంది. నవరత్నాలు 10000 20000 ఇస్తారో తీసుకుంటారు. వాళ్ళ ఖర్చులు ఏదో ఒక వారం రోజులు ఉపయోగించుకుంటారు, అయిపోద్ది. డైలీ పని అన్నది కావాలి కదండి. ఇప్పుడు మాలటోళ్ళు మనకి ఏ మోటార్ లేకపోతే ఏదో 100 రూపాయలు 150 రూపాయలు బాధించుకుంటాం. భవన కార్మికులు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటే ఈ మద్యం తీసేస్తానని మళ్ళీ పెంచడం పెట్టడం, దానికి తగ్గి అంతంత రేట్లు పెంచడం అండి. ఇప్పుడు ఒక 600 500 కూలి పని చేసినప్పుడు 300 కాయ కొనుక్కోవాలంటే 200 మిగులుతుంది. అలాగే చాలామంది, మన నేను వైసీపీ పార్టీ అండి, అంటే అలా పార్టీని చాలామంది తిడుతున్నారు, పార్టీ అన్పాపులర్ చేస్తున్నారు. అది ఒక మైనస్ పాయింట్. మరి జగన్ గారు ఆలోచన అంత ఆలోచన ఏమో ఏందో మనకు తెలియదు, కానీ మనం రోడ్డు మీద మాట్లాడే వరకే ఆయన ఒక ముఖ్యమంత్రి హోదా. ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారండి. ఇసుక అనేది ఇంతవరకు పుట్టి పెరిగిన తర్వాత ఇంత ఇదిగా ఎక్కడా లేదు అండి. ఒక సగం కట్టుకుని మళ్ళీ ఆన్లైన్ పెట్టుకుని, ఇప్పుడు ఆన్లైన్ కూడా ఇస్తలేదు. రోజు 10 బళ్ళు ఇస్తాం, 15 బళ్ళు ఇస్తాం అంటే కూలీలు కూడా రావట్లేదు అంటారు. అక్కడ మాలాంటి వాళ్ళతో చెప్పుకుంటా ఉంటారు బాధలు వచ్చాళ్ళు. రామానాయుడు గారు పనితీరు పట్ల, రామానాయుడు గారు పేరు అడగ ఎవరో సరిపడలేండి. ఎవరైనా చేయలేదంటే అది వ్యతిరేక పార్టీ నాయకుడు ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు వైసీపీ పార్టీ అయినప్పటికీ కూడా ఆయన రామానాయుడు గారి వల్ల పొరపాటు ఇప్పుడు ఏమీ లేదు. ఆయన కేకెత్తే పలికేవాడు, ఆయన చెప్తే దగ్గర చేసేవాడు, లేకపోతే వాడు చేయకపోతే నాకు ఫోన్ చేయమని కూడా ఆయన మీకేం చెప్తే మీరు చేయకపోతే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను ఇప్పుడు. అలాగా పేద ఉన్నవాడు అది ఏమి లేకోకుండా అందరికి అన్ని పనులు చేసి పెట్టాడు ఆయన. ఆయన వరకైతే తప్పేం లేదు. ఆ ప్రభుత్వంలో ఆయనకి అధికారంతో చేశాడు. ఇప్పుడు అనాధికారుడు ఏం చేయలేడు, ఏదన్నా పొల్లి ప్రతిపక్ష నాయకులా ఉంటుంది వరకు. ఇక్కడ వైసీపీ, ఇప్పుడు వైసీపీ పార్టీ ఎవరు బాబ్జీ గారు, బాబ్జీ గారు టికెట్ ఇచ్చారండి. బాబ్జీ గారికి ఆయన పోటీ చేసి మైనస్ అయిపోయారు. మైనస్ అయిపోతే కౌడ శ్రీనివాస్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారండి. ఆయన ఏదో చేస్తారు పర్లేదండి. అంటే ఆయన డెవలప్మెంట్ పర్సన్, అతను డెవలప్ అవ్వడానికి చూస్తాడు ఆయన. అలాగే ఆ నియోజకవర్గంలో మరి ఆయన చాలా పేరు ఉంది. రంగనాథరాజు గారు అంటే ఎవరో తెలియదు. ఆయన గోడ పెట్టి తీసుకుని కౌడ శ్రీనివాసరావు గారు రికమెండేషన్ ఇవి అతనికే ప్రాఫిట్ ఉంది. అందుబాటులో కూడా ఉన్నాడండి ఆయన. అది జనసేన పార్టీ పరిస్థితి జనసేన అంటే మేము ఆయన అన్నారు కదండి, ప్రస్తుతానికి ఏదైనా రీడింగ్లోకి వచ్చే అవకాశాలు ఇప్పుడు కనపడలేదు అండి. ఎదరు ఎలక్షన్లో ఏమైనా పుంజుకుంటుందేమో, ఈసారి ఓసారి పోయింది ఆల్రెడీ, నెక్స్ట్ ఏమైనా దగ్గర వస్తాయని సీట్లు వస్తాయేమో, ఆ తర్వాత టైంలో మళ్ళీ అవ్వచ్చు. ఎందుకంటే పార్టీలు ఇలా దెబ్బడుకుంటే వల్ల అతనికి ఒకసారి అవకాశం అవ్వచ్చు. టీడీపీ దెబ్బడుకుంటున్నారు, వైసీపీ దెబ్బడుకుంటున్నారు, ఎందుకు ఈయనకోసారి ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి ఇస్తే ఇవ్వచ్చు. కార్మికులను గుర్తించి సీఎం లేడు, ఎమ్మెల్యే లేడు. ట్యాక్సీ బోర్డు, మేము ట్యాక్సీ కడుతున్నాం, రోడ్ ట్యాక్స్ కడుతున్నాం. ఇంతవరకు మా దగ్గర ట్యాక్స్ కట్టేవాడు కట్టించుకునేవాడు, కానీ మాకు ఇచ్చిన వాళ్ళు లేడు. ఈ జగన్ గారు గవర్నమెంట్ వచ్చాక 10000 రూపాయలు కారు తిరగట్లేదు. పరిస్థితి ఏంటంటే 10000 రూపాయలు మాకు వేస్తున్నారండి ట్యాక్స్. ఇంతవరకు మమ్మల్ని గుర్తించిన ఎమ్మెల్యే లేడు, నాయకుడు లేడు. ఇంకోటి అంటారా, పాలకొల్లు ఏరియాలో ట్యాక్స్ కట్టే బళ్ళు తక్కువ, ఓన్గా తిరిగి బళ్ళు ఎక్కువ. తిరిగి ఓన్ ప్లేట్లనే గవర్నమెంట్కి పెట్టుకుంటున్నారు.
టాక్సీ ప్లేట్లు టాక్స్ కట్టనోని పెట్టుకోవట్లేదండి. ఓన్ కార్లు పెట్టుకున్న ఓన్ కార్లోనే పెట్టుకున్నారు గవర్నమెంట్ కూడా. మరి ఎంతవరకు ధర్మం అర్థం అవట్లేదు. మేము పోల్ టాక్స్ కడుతున్నాం, మన 15 వందల 30 రూపాయలు కట్టి జిఎస్టీ అంటే గవర్నమెంట్ పబ్లిక్ ట్యాక్స్ బోర్డు కానీ ఏం కడుతున్నాం అంటే అసలైన లబ్ధిదారులకి అందట్లేదు అంటే అందట్లేదండి. ట్యాక్స్ పబ్లిక్ బోర్డు అందట్లేదు, ఓన్ ప్లేట్లు గవర్నమెంట్ కూడా. ఇప్పుడు మన ఎంఆర్ ఆఫీస్ ఉందండి, ఎంఆర్ ఆఫీస్ ఓన్ ప్లేట్ ఉంటుంది. ఓన్ ప్లేట్ అంటే ట్యాక్స్ కట్టు కదా, అతను ట్యాక్స్ కట్టేవాడికి ఇవ్వాలి ఇది అవకాశం. ట్యాక్స్ బోర్డు కట్టేవాడికి ఇవ్వట్లేదు ఓన్ ప్లేట్లు. ఈ ట్యాక్స్ కట్టడం కూడా పబ్లిక్ బోర్డు తక్కువ, ఓన్ ప్లేట్ ఎక్కువ, ప్రభుత్వం పట్టించుకోదు. ఈ టీడీపీ గవర్నమెంట్ ఏమైందంటే చంద్రన్న కానుకంత నాయకులు పేర్లు మాయి డబ్బులు తిన్నదాళ్ళు. ఇటువంటి దారుణం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది అది. రామానాయుడు గారు పనితీరు ఎట్లా ఇదే అండి. ఇవాళ నేనున్నా అనుకోండి, నేను ఈ మనిషిని ఎక్కడ ఉన్నా నాకు అంతది, ఈ మనిషి కాకపోతే మయ్యాన్ ఫస్ట్ ఉందా అందరు నాకు అలా జరుగుతుందండి. 4 లక్షల క్యాష్ పెట్టి 5 లక్షలు అప్పు చేసి కొన్నాను కారు, కొన్నాను ఓన్ కార్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంటే దానికి నీకు ఓన్ కార్ ఉంది కదా నీకు రాదు అంటున్నారు, దాన్ని మార్చుకుందామంటే ట్యాక్సీ కానీ ఆడు ఫైనాన్స్ చోటు ఊరుకొని అంటున్నాడు. నీకు ఓన్ కార్కి ఇచ్చిన ఫైనాన్స్ ట్యాక్సీకి ఇవ్వలేదు అంటున్నాడు. నేను 10 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి చేశాను పార్టీకి, కానీ ఇప్పుడు నా పక్కన ఉన్నవాడు జనసేనక డబ్బులు వచ్చి అమ్మఒడి వచ్చి తెలుగుదేశం అన్నవాడికి అమ్మఒడి వచ్చి నాకు రాలేదనుకో, నా ముఖం చూసి నవ్వుతున్నారు జనాలు. అంటే జగన్ అంటే ఇలా సింపుకునేవాడు నేను, జగన్ అంటే ఇలా సింపుకునేవాడు. నా బండి మీద బొమ్మ ఉండేది 10 సంవత్సరాల నుంచి, జగన్ పెట్టిన రోజు దగ్గర నుంచి ఈరోజు వరకు నేను అక్కడే ఉన్నాను, జగన్ పార్టీలోనే ఉన్నాను. కానీ నాకు అమ్మఒడి రాలేదు, ట్యాక్సీ డబ్బులు రాలేదు. కానీ ఈ రకంగా చేయడం నాకు కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు ఈ పార్టీ గురించి ఏం చెప్పాలో నాకు అర్థం. పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ వెనకబడిపోవడానికి కారణాలు ఏంటంటారు? బాజీ గారి నాయకత్వం సరిపడలేదు. లేదు, జగన్ గారు కొద్ది పొరపాటు కూడా ఉంది, జగన్ గారిది పొరపాటు ఉంది. ఎందుకంటే ఇంచుమించు 7 సంవత్సరాల నుంచి కష్టపడి నాగబాబు గారు తిరిగి ఎక్కిన మెట్టు దిగిన మెట్టు దిక్కుండా తిరిగి తిరిగి చేసి మేమందరం ఆయన కూడా ఉండి మేము కూడా చాలా బాధపడిపోతాం. ఆయన ఎక్కడికో ఎక్కుతుంటే మేము కూడా జాలిస్తాం, అంత పెద్ద వయసులో ఆయన ఎక్కడికి ఎక్కుతున్నారు ఏంటి ఎలాగ ఏంటి అనుకున్నాం. అలాగే పాపం 6 సంవత్సరాలు కష్టపడి చాలా పనిచేశారు నాగబాబు గారు. పనిచేసేటప్పుడు లాస్ట్ మినిట్లోనే ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత బాబ్జీ గారికి ఇచ్చారు. బాబ్జీ గారు కూడా ఎవరుంటారు, మాలటోళ్ళందరూ అదిగిపోయి ఉన్నాం. నాగబాబు గారు కూడా బాబ్జీ గారు కూడా వెళ్ళమంటే వెళ్ళాం కదా పార్టీలోకి రమ్మండి అని మేము నాగబాబు గారితో చెప్పి మేమందరం ఆయన్ని ఎంకరేజ్ చేసి ఇప్పుడు బాబ్జీ గారు వచ్చినా ఆయన కూడా వెళ్ళిపోలేం కదా. మేము అలాంటి నాయకులు కొంతమంది ఉన్నాం, కొంతమంది ఉన్నాం. అందు గురించి ఈ పార్టీ గురించి నేనైతే బాబ్జీ గారిని కూడా పక్కన పెట్టి కౌరు శ్రీనివాస్ గారు డీసీసీబీ చైర్మన్ గారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆయన పనితీరండి. ఆయన కూడా చెప్తాను, ఆయన నిన్న కాక మొన్న వచ్చారు ఇన్ఛార్జ్ ఇచ్చారు. మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం కదా, ఆయనకి తెలియదు కదా. మేము 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం మేము చాలా కష్టపడుతున్నాం, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం అన్న సంగతి ఆయనకి తెలియదు కదా కౌరుసీని గారికి. నేను నిన్న కాక మొన్న ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన. అంతేగాని మాలాంటి పాత వాళ్ళకి ఇవ్వట్లేదు, అసలు పాత వాళ్ళని పట్టించుకుంటలేదు. జగన్ అంటే ప్రాణం ఇచ్చిపోండి. ఈ రోజున జగన్ అంటే కొంచెం బాధపడి స్టేజీకి వచ్చాం మేము అందరం కూడా. కానీ నాకు తెలిసి నేను పనితీరు అయితే కొద్దిగా జగన్ జగన్ గారు మార్చుకుంటే నెక్స్ట్ వస్తారు, మార్చుకోకపోతే ఎలాగొస్తే కష్టం. ప్రభుత్వ పనితీరుపైన, ముఖ్యమంత్రిగా జగన్ గారి పాలనపైన, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పనితీరుపైన ఇది పాలకొల్లు నియోజకవర్గం జనం మాట. ఆంధ్రప్రదేశ్లో మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే ఆదాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.